జనవాణి జనసేన భరోసా ఈ జనవాణి అనే దాని యొక్క ముఖ్య కారణం ఏంది అంటే ఇక్కడ మనం మూడు పాయింట్లు తీసుకోవాలి ప్రజలు అధికారులు ప్రజలు ఒక పాయింట్ అధికారులు ఒక పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాలు ఏమైపోయిందంటే ఈ ప్రజలకి అధికారులకి మధ్య బ్రిడ్జ్ లేదు అధికారులకి రాజకీయ ఎమ్మెల్యేలకి మంత్రులకి సీఎం కి మధ్య వాళ్ళ ఇంటిమసి కరెక్ట్ గా లేదు దీని వల్ల ఏమవుతుందంటే ఫైనల్ గా నష్టపోయేదంతా ప్రజలు నష్టపోతున్నారు ప్రజల సమస్య ఆడ చెప్పుకోవాలో ఎవరు చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ ఇంట్లో సమస్య ఆ ఇంట్లో అంతా చెప్పుకొని బాధపడతా ఉంది ఈ ఇద్దరు కలిసేసి ఆ పక్క ఇంట్లో పోయేసి చెప్పుకుంటున్నారు ఈ ముగ్గురు కలిసేసి ఆ పక్క సందులో పోయి చెప్పుకుంటున్నారే కానీ ఆ సమస్య అనేది తీరటం లే దీనికి ఏం చేయాలా ప్రజలందరూ ఈరోజు రాష్ట్రం మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు మన నెల్లూరులో పౌరాణ ప్రజాపాట కార్యక్రమంలో భాగంగా అదే కదా మనం అర్జీలు తీసుకుంటున్నాం చేస్తా ఉన్నాం అన్నీ కూడా అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంది అంటే ప్రజలకి అధికారులకి మధ్య బ్రిడ్జ్ లేదు ప్రజలకి అధికారులకి మధ్య ఏదైతే బ్రిడ్జి అనేది ఉందో దాని పేరే జనవాణి ఆ బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయి అంటే టెక్నికల్గా ఏంటి అంటే ఇంటి సమస్యలు కాదు వ్యవసాయ రంగం ఉంది రైతు వరి నాటుతాడు వరి నాటేటప్పుడు బియ్యం రేటు విపరీతంగా ఉంటుంది వరి పంట చేతికొచ్చడానికి బియ్యం రేటు పడిపోయి ఉంటుంది మార్కెట్లో ఈ రైతు పండించుకున్నటువంటి పంటని రైస్ మిల్లు కాడికి తీసుకుపోతే ఆయన రెండు మూడు రోజులు ఆపుతాడు ఇది ఇంకా వెట్టుగా ఉంది మాకు ఇది రేటు ఇంత రాదు అంటాడు ప్రభుత్వం ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వాలో ఆ గిట్టుబాటు ధరని పూర్తిగా కల్పించదు దీనివల్ల ఎంత అప్పులు పాలైపోతున్నారు రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతాంగం ప్రత్యేకంగా కౌలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రీసెంట్గా మనం చూసాం కౌలు రైతులకు కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో ఏదైతే 3000 మంది కౌలు రైతులు రాష్ట్రంలో చనిపోయి ఉంటే కనీసం ఈ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కనీసం పట్టించుకోకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడి అన్ని విధాలుగా ఆయన శక్తికి ఉంది ఒక్కొక్క కుటుంబానికి ఈ 1 లక్ష ఇచ్చుకుంటా వస్తున్నారు 30 కోట్ల రూపాయల దాకా అయితే ఇటువంటి సమస్యలు ఆక్వా రైతాంగం ఉంది ఆక్వా రైతాంగానికి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆక్వా రైతులు పండించేటటువంటి చేపలకి రొయ్యలకి ఎక్స్పోర్ట్ మార్కెట్ గిట్టుబాటు ధర లేదు దానికి అనుసంధానం ఉండేటటువంటి వ్యవస్థలన్నీ కుదేలైపోయినటువంటి పరిస్థితి ఆక్వా రైతులు లక్షణంగా ఉండే వాళ్ళందరూ ఈరోజు అప్పులు పాలైపోయినటువంటి పరిస్థితి ఇలాంటి సమస్యలు ఉద్యానవన పంటల సమస్యలు అదేవిధంగా కోళ్ల ఫామ్లు పౌల్ట్రీ రంగం ఉందో ఈరోజు పౌల్ట్రీ రంగం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అటువంటి సమస్యలు ఈరోజు ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక నది కావాలి ఒక కాలువ కావాలి అంటే గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్స్కి సంబంధించినటువంటి సమస్యలే ఈరోజు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తాయని నేను భావిస్తాను అయితే వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఏదైతే సహజంగా ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ రోడ్లు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము వీఆర్ కన్సల్టింగ్ ఇన్ ద ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రోడ్లు మరియు భవనాల శాఖకు వెళ్తాము ఈ కాలువలు రైతులకు సంబంధించినటువంటి పంట కాలువలు రైతులకు సంబంధించినటువంటి నీటి వనరులు కూడా ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు మనం ఏముందిలే రైతు అనుకుంటాం రైతు గింజ చూసుకోవాలా రైతు ఎరువులు చూసుకోవాలా రైతు దుక్కి దున్నాలా వీటన్నిటికి సంబంధించి రైతుకి సఫిషియంట్ నీరు రావాలా ప్రకృతి సహకరించాలా గిట్టుబాటు ధర కావాలా దీంట్లో అన్నీ లింకప్ అన్నమాట ఈ యొక్క వాటర్ సోర్స్ సంబంధించినప్పుడు ఇరిగేషన్ శాఖని కన్సల్ట్ కావాలా వాటర్ కాలువలు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు స్థానికంగా ఒక ప్రాంతం మొత్తంలో ఏదైనా సమాధి అనేది ఒక ఊర్లో ఒక ప్రజలు ఉంటారు వాళ్ళకి సమాధి కూడా ఉండదు సమాధి కావాలన్నప్పుడు ఆ పంచాయతీని ఎలా కన్సల్ట్ కావాలా మున్సిపల్ కార్పొరేషన్ లాంటి లిమిట్స్లో ఉండేటటువంటి సమస్యల్ని కార్పొరేషన్ని కలవాలా ఇక మిగతా ప్రాంతాల్లో ఉండేటటువంటి సమస్యల్ని ల్యాండ్లు వాటికి సంబంధించినటువంటి సమస్యల్ని దానికి సంబంధించినటువంటి వ్యవస్థలతో కలవాలా ఇదే విధంగా కొన్ని మతపరమైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ఇలాంటివి కావచ్చు రిజిస్ట్రేషన్ శాఖలో ఏదైనా పొరపాట్లు అవినీతి జరుగుంటే ఆ రిజిస్ట్రేషన్ శాఖను కలవాలా ఇలాగా ప్రతి ఒక్క సమస్యలు ఏ సమస్యను ఎలా తీసుకుని వస్తారో ఆ సమస్యకు సంబంధించినటువంటి అధికారులకి వారి సమస్యని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు అధికారులకి రిక్వెస్ట్ చేస్తారు దయచేసి ఇది నిజమైనటువంటి సమస్య అండి నేను పర్సూ చేశాను దీన్ని దయచేసి మీరు సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పేయటమే దీనివల్ల ఏంటి అంటే
ప్రజలకి ఒక మంచి తృప్తి కలుగుతది. అంటే అది చేయాల్సింది అధికారులే ఫైనల్గా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి కాదు పవన్ కళ్యాణ్ గారు, మనం అధికారులు లేము, కానీ ప్రజల కోసం చేయాలనేటటువంటి ఒక తపన అన్నమాట, ప్రజల కోసం నిలబడాలనేటటువంటి ఒక ఆలోచన నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఏమి ఉంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సబ్జెక్టులో ప్రజల యొక్క కష్టాలు కూడా పూర్తిగా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, అమరావతి రాజధాని ఉంది, 39 గ్రామాల ప్రజలు దాదాపుగా 2000 ఎకరాల భూములు ఇచ్చేసి ఈరోజు వాళ్ళ పరిస్థితి అండి. ఇలా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి వ్యవస్థల మీద, విశాఖ ఉక్కు ఉంది, దాంట్లో పనిచేసినటువంటి 14000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి, ఇలా పోర్ట్లు వగైరా వగైరా ఇట్లా అన్నిటి మీద, అన్ని వ్యవస్థల మీద. ఒక దేవాలయాలకు సంబంధించినటువంటి సమస్య ఉంది, దేవాదాయ శాఖను కన్సల్ట్ కావటం, వారికి తెలియజేయటం, అంటే ఒక ప్రభుత్వం చేయలేనటువంటి పనిని ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికారులతో ప్రభుత్వాన్ని నడిపేటటువంటి రాజకీయ నాయకులు సోకాల్ జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటి పనిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చేసి చూపిస్తాను, ప్రజలకి మంచి చేస్తాము అని చెప్పి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం అన్నమాట ఇది, ఈ జనవాణి అనేటటువంటి కార్యక్రమం. ఈ జనవాణి అనే కార్యక్రమంలో ప్రజల్లోకి ఇది మొదటిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజల్లో జిల్లాల వారీగా ప్రజల సమస్యలు అన్నిటి కూడా ప్రజలు వారి పోయేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినందువల్ల వారికి ఒక భరోసా, ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఇలా మేము చెప్పుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి. ఎందుకంటే వాళ్ళు అంతకుమించి ఇంకా అండానికి కూడా ఇంకేం లేదు. ఎందుకంటే మా మేము 16 ఛార్జ్షీటు కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, ఆ జైలుకి పోయింది లేదు, ఇంకోటి లేదు. మన ఇంట్లో మన బంధువులకి ఒక అమ్మాయిని పెళ్ళిని చేయాలి అంటే ఏదైనా ఒక పోలీస్ కేసు ఉంది అంటే ఆ పిల్లోడి మీద 100 ఎంక్వైరీలు చేసి ఎందుకులే ఈ సంబంధం అని చెప్పి ఇంకో సంబంధం చేస్తామమ్మా. ఈరోజు అన్ని కేసులు పెట్టుకొని మన దగ్గర 100,000 కోట్ల రూపాయలు దోచేసి ఈరోజుకి కూడా మనశ్శాంతిగా లేకుండా చేస్తున్నటువంటి జగన్ రెడ్డిని మాత్రం అందరూ కలిసి ముఖ్యమంత్రి చేశారు. మేము అడిగామా ఇవన్నీ? ఈరోజు మీకే అర్థమవుతా ఉంది కదా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారో వాళ్ళకే చెప్తా ఉన్నాం. మీరు ఫస్ట్ మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. మేము రాష్ట్ర ప్రజల్ని మేము మా ఇంటిగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు మేము చూసుకోవాలని ఆలోచిస్తున్నాం. దాని మీద ఈ జనవాణి అనేటటువంటి కార్యక్రమం పెట్టాము. ఈరోజు మహిళల్లో కూడా వీర మహిళల్లో చైతన్యం తీసుకుని వస్తూ ఉన్నాం. వీర మహిళల్లో ఈరోజు ఏ పార్టీలో నిజాయితీగా పనిచేస్తున్నారో చెప్పండి. మహిళా నేతలు ఒక జనసేన పార్టీలోనే పనిచేస్తారు. ఈ ఒక జనసేన పార్టీలోనే ఎందుకు పనిచేస్తున్నారో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబాల్లో ఉండేటటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ధైర్యంగా మా ఇంటి ఆడపడుచులు తిరగొచ్చినటువంటి ఒక ధైర్యం. ఈరోజు మా చెల్లెలతో సహా మా మిగతా కార్పొరేటర్ అభ్యర్థులు మహిళలతో సహా అందరూ ఎందుకు తిరుగుతున్నారు జనసేన పార్టీలో? కేవలం పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చినటువంటి భరోసా. ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కదా, రోడ్డు మీద మహిళలు ఒంటరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు కదా. ఈరోజు అదే చెప్పే ప్రయత్నం, మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ నిన్న మల్టిపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, మహిళా చైతన్యం అనేది మొదలైంది, ఆ మహిళా చైతన్యంతో భాగంగా మనం అధికారంలోకి వస్తున్నాం, ఈ మహిళా చైతన్యంతో భాగంగా మహిళలే ఈరోజు నేను 12,000 పైచిలకు గడపలు తిరిగితే దాదాపుగా 80% పైచిలకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది మొత్తం మహిళలే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఫోన్ చేసిన వెంటనే మాకు అందుబాటులోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, అలాగే రానున్న ఎలక్షన్లో మీరు ఇదే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్న నియోజకవర్గంలో రానున్న ఎలక్షన్లో జనసేన పార్టీకి విజయం చేకూర్చాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్స్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ జనసేన పార్టీ, జనసేన సామాన్యుడి గలంతో మన సోదరులు ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అందరూ మన జనసేన సామాన్యుడి గలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అభిమానిస్తుంటారో, జనసేన పార్టీని ఎవరైతే ఆరాధిస్తుంటారో, గాజు గ్లాస్ గుర్తుని ఎవరైతే గుండెల్లో పెట్టుకుంటారో, మీ తమ్ముడుగా కేతం రెడ్డి వినోద్ రెడ్డిని ఎవరైతే అభిమానిస్తుంటారో, అందరూ కూడా మన ఇది మన సొంత యూట్యూబ్ ఛానల్, మన పార్టీకి
మన పార్టీ యొక్క సిద్ధాంతాలని భావజాలాలని మన పార్టీ విధి విధానాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని కార్యకర్త యొక్క మనోగతాన్ని నాయకుల యొక్క ఆలోచనల్ని ప్రతిరోజు కూడా వీళ్ళు ఎంతో కష్టపడి రాష్ట్ర మొత్తం అన్ని ప్రాంతాలు తిరుగుతూ జనసేన సామాన్యుడి గలంలో అందరి యొక్క తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ఆశీర్వాదం అడుగుతా ఉన్నాను థాంక్యూ సో మచ్.